దేశంలోని మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి పేదవాడికి న్యాయం అందజేయాలనే ముఖ్య ఉద్దేశమని అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఐ శ్రీనివాస్ మూర్తి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి స్థానిక జిల్లా కోర్టునందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆజాద్ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాన్ ఇండియా అవుట్ రీచ్ క్యాంపెయిన్ ను అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు వివిధ రంగాలలో ఉన్న వారికి న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే నల్సా వారి ఉత్తర్వుల మేరకు, తద్వారా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉత్తర్వుల మేరకు మరియు జిల్లా న్యాయసేవ అధికార సంస్థల చిత్తూరు జిల్లా ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యాయం మన దేశంలో ఉన్నటువంటి మారుమూల ఉన్న ప్రతి పేదవాడికి కూడా చేరాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అయితే మనం ఈరోజు చూస్తున్నాం, మన కోర్టులో ఒక కేసు వేస్తే ఎన్నాళ్ళున్నా అది తేలదు అనేటువంటి ఒక అభిప్రాయం సొసైటీలో మనకు ఉంది. దీనిలో కొంతమేర నిజం లేకపోలేదు, కానీ దానికి కారణాలు అనేక ఉన్నాయి. దానిలో ప్రధానమైన కారణం ఏంటంటే మరి మన దేశ జనాభాతో పోల్చుకుంటే మన న్యాయమూర్తుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు గణాంకాల ప్రకారం ప్రతి 50,000 మందికి ఒక న్యాయమూర్తి చొప్పున మాత్రమే మనకు ఉన్నారు. కాబట్టి ఇన్ని కేసులు పరిష్కారం చేయడానికి ఒక న్యాయమూర్తికి ఎంత సమయం పడుతుంది అనేది మనం ఊహించుకుంటే ఇది మనకు అర్థమవుతుంది. దీనికి మరి పరిష్కారం చెప్తూ మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 39A అనేది ఒకటి రూపొందించారు. దాని ప్రకారం ఉచిత న్యాయం పూర్ అండ్ వీకర్ సెక్షన్స్కి చేరటం కోసం, అలాగే సమన్యాయం అందరికీ చేరాలని చెప్పని ఆర్టికల్ రూపొందించడం జరిగింది. దాని మేరకే మనకి ఒక చట్టం రూపొందించుకున్నాం, అది న్యాయ సేవా అధికార సంస్థల యొక్క చట్టం, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987. ఇది నవంబర్ 1995 నుంచి అమల్లోకి వచ్చింది. దీని కిందనే మనకి జాతీయ స్థాయిలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా ఏర్పడటం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్యాటర్నింగ్ చీఫ్గా వ్యవహరిస్తారు. అలాగే సీనియర్ న్యాయమూర్తి అయినటువంటి న్యాయమూర్తి సుప్రీంకోర్టు యొక్క సీనియర్ న్యాయమూర్తి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తారు. అదే రాష్ట్ర స్థాయిలో కన్సర్న్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ప్యాటర్నింగ్ చీఫ్గా ఉంటారు. అలాగే సీనియర్ న్యాయమూర్తి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటారు. జిల్లా స్థాయికి వచ్చేసరికి మరి జిల్లా జడ్జి గారు, ఆంధ్రప్రదేశ్ జిల్లా జడ్జి గారు